మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. అదే పనిగా నేను లేచా. ఈ సాక్షాత్ అసెంబ్లీనే దీనికి సాక్ష్యం. నేను లేచిన తర్వాత నేను అడిగా, అధ్యక్ష మీరు చాలా ఫాస్ట్గా బిల్లులు చదువుతా పోతున్నారు, అప్రూవ్డ్ అప్రూవ్డ్ అని చెప్తూ పోతున్నారు, వాటి మీద లేబర్ రిఫార్మ్స్ మీద ఈ రెండు సబ్జెక్ట్స్ మీద మా సభ్యులు మాట్లాడతారు అని చెప్పి అదే పనిగా నేను చెప్పా. నేను చెప్తే మీరు అన్నారు ఇస్తానండి, మీకు కూడా అవకాశం ఇస్తాను అని చెప్పి మీరు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత రాజాకి ఇచ్చారు. ఇదే ఎగ్జాక్ట్గా జరగలేదేమో కావాలంటే శాసనసభలో నేను ఇదే శాసనసభలో ఒకసారి రికార్డ్స్ చూడమని చెప్పి అడుగుతా ఉన్నాను. అసలు నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష, 2 నిమిషాలు మైక్ ఇస్తే వాటి మీద మేము చెప్పాల్సింది అయిపోతుంది. 2 నిమిషాలు మైక్ ఇవ్వడానికి కోసం వాటి మీద, అందులో వాల్యూవాడెడ్ ట్యాక్స్ మీద మేము 2 నిమిషాలు అడుగుతూ ఇవ్వడానికి అర్థం అంత నానా యాగి చేయాల్సిన పని ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉండాలన్న సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో 31.5% పెట్రోల్ మీద ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ వేస్తా ఉన్నారు, డీజిల్ మీద 22.5% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్, అందులో వాల్యూవాడెడ్ ట్యాక్స్ మీద మేము 2 నిమిషాలు అడుగుతూ ఇవ్వడానికి అర్థం అంత నానా యాగి చేయాల్సిన పని ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉండాలన్న సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో 31.5% పెట్రోల్ మీద ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ వేస్తా ఉన్నారు, డీజిల్ మీద 22.5% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్, అందులో వాల్యూవాడెడ్ ట్యాక్స్ మీద మేము 2 నిమిషాలు అడుగుతూ ఇవ్వడానికి అర్థం అంత నానా యాగి చేయాల్సిన పని ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉండాలన్న సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో 31.5% పెట్రోల్ మీద ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్ వేస్తా ఉన్నారు, డీజిల్ మీద 22.5% ప్లస్ 4 రూపీస్ ట్యాక్స్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.